తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించారు। ఈ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతిల సట్టిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు। గోకవరంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఆయన ఈ సందర్భంగా వైఎస్ఆర్ పథకాల గురించి వివరించారు। सर ओके सर डॉक्टर वैएस राजशेखर रेड्डी वारी आशयानी को गैदर प्रत्येक जगंपेट निजर्ग में उथाक समस्या लेक वाट संबंधी समस्या परकर मन प्रयाणमी गत राजशेखर रेड्डी गारु संक्षेम पथकालु आ संक्षेम पथकालु दरिमिला इप्पुडु वारि तनयुडु वारि वारसुलैनटुवंटि वैएस जगन्मोहन रेड्डी गारु मुख्यमंत्री गारु चेस्तुन्नटुवंटि संक्षेम अभिवृद्धि पथकालनि रेंडिंटिनि कूडा बेरीज वेसुकोनि गतंलो राजशेखर रेड्डी गारु रैतांगानिकि गानि निम्न जातुलकु गानि ఈ రకంగా ఆరాధనీయమయ్యాడు। ఇప్పటికీ కూడా వారి గుండెల్లో దేవుళ్ళ ఎలా కొనియాడబడతా ఉన్నాడు। అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను వారి యొక్క పరిపాలన విధానం గతంలో ఏ రకంగా జరిగిందో అదే రకంగా అదే పందాలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి వేళ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి వారి ఆశయాలను మేము ఒక దిక్సూచిలాగా భావిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। అదే విధంగా నియోజకవర్గంలో కోవిడ్ 19 అనేటువంటిది ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి। ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని మీరు బై ఫోన్ ద్వారా ఆఫీషియల్స్ అందరికీ కూడా చెప్తా ఉన్నాను। కంపల్సరీ ఫోన్ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పమని చెప్తా ఉన్నాను। నేను ప్రత్యేకించి ఆఫీస్ నుంచి క్యాడర్ అవన ఉంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఎవరికి ఫోన్ చేసినా సరే రెస్పాండ్ అయ్యి వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి వారి తరఫున మీ అందరికీ కూడా వాగ్దానం చేస్తా ఉన్నాను। దానికి ఉదాహరణగా సుమారుగా జగ్గంపేట నియోజకవర్గంలోనే కోవిడ్ టెస్ట్ అనేటువంటిది సుమారుగా దగ్గర దగ్గర మొత్తం 4 మండలాల్లోనూ కూడా పూర్తయింది। ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఏ రకంగా మనం మీట్ అవ్వాలనేటువంటిది ఆ జిల్లాధికారులతో మాట్లాడి ఇక్కడ మాక్సిమం నేను వైరస్ సోకినటువంటి వ్యాధిగ్రస్తుల్ని క్వారంటైన్కి పంపించి వారందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏమైతే మనకి ఆదర్శంగా నిలిచారో మరొకసారి మన్నం చేసుకుంటూ దానికి ఇప్పుడు నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకి రెండింటిని కూడా బేరీజ్ వేసుకుని
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తుంటూ జై జగన్.